అది ండం ము అధ్యాయం పదహార వచ్చిన పదహార వచ్చినంలో దేవుని కిష్టుడైన వాడు దేవుని సంకల్పానికి మార్గదర్శి లేదా దేవుని కొరకు నిలబడిన దైవజనుడు భూమి మీద బ్రతుకు జీవితంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చటానికి లేదా దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఏ విధమైన కష్టాలు అనుభవించాలో తన జీవితంలో చూపించాడు ఆయన యోసేపు ఫొతిఫర్ భార్యను కోరుకున్నాడని ఆయన వస్త్రాన్ని నేను అందుకే లాగి పట్టుకున్నానని తన ఇంట ఉన్న దాసులను తప్పుడు సాక్ష్యాధారాలతో అతడు మనలను ఎగతాళి చేయటకు ఒక హిబ్రూయిని మన ఎద్ధకు తెచ్చి ఉన్నాడు ఇంతకి అతడు అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించి వచనం అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవటం ఆమె చూచినప్పుడు తన ఇంట మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హిబ్రూయిని మన యద్ధకు తెచ్చి ఉన్నాడు నాతో షయనింపవలన వీడు నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేసితున్నాయి ఇందుకే అతడెవరంటే తన భర్త మీదే పెట్టింది అంటే మా ఆయన కనికరించి నమ్మకమైన వాడిని నమ్మి ఒక పరాయి హెబ్రి జాతికి చెందినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ ఐగుప్తులుమైన మన ఇంట మన జనంలో చేర్చాడు మా ఆయన అసలు హిబ్రయుడిని యోసేపు తప్పు చేయలేదు యోసేపులో ఉన్న మంచితనాన్ని గుర్తించిన ఒక ఇంటి యజమానిగా ఫోతిఫరు ఈజిప్టు ఐగుప్తు దేశీయుని అతను తప్పు చేయలేదు ఒక ఆడది తలచుకుంటే ఎంతమందినైనా నేరస్తులుగా చేయగలదు గమనించండి ఇది ఒక ఆడది తలచుకుంటే ఎంతమందినైనా నేరస్తులుగా నిలబెట్టగలదు ఇది మనకు చక్కని సాక్ష్యం దేవుడు కూడా మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో కూడా శరీరముతో జాలత్వము జరిగించేవాడు దూరముగా వెళ్ళిపోవాలి అంటాడు కురిని పత్రిక కురుందికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరోగ్యం పద్దెనిమిది వచ్చి పద్దెనిమిది కురుందికి రాసిన మొదటి పత్రిక ఆరోధ్యం పద్దెనిమిది వచ్చిన జారత్వమునకు దూరముగా పారిపోవుడి దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు స్త్రీను కలుసుకున్నవాడు తన సొంత శరీరమునకు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం హానికరముగా పాపం దేవుని చట్టం ఇది దేవుని చట్టం ఒక స్త్రీ కామించి తన కోరిక తీర్చనందుకు యూసేపును నేరస్తుడిగా నిలబెట్టింది తప్పుడు సాక్ష్యాలతో ఇలాంటి వాణ్ణి మనతో చేర్చి ఐగుప్తీయుల మధ్య ఐగుప్తీయులతో జీవించే హక్కును మా ఆయన కలిగించాడు అతడు అనే పదం ఆలోచిస్తే మళ్ళా చదవండి పద్నాలుగు వచ్చిన తన ఇంటి మనుషులను పిలిచి తన ఇంటి మనుషులను పిలిచి చూడు చూడు అతడు మనలను ఎగతాలి చేయటకు అతడు మనలను ఎగతాలి చేయటకు అతడు మనలను ఎగతాలి చేయటకు ఎవరు యోసేప కాదు అతడు మనలను ఎగతాలి చేయటకు ఒక హెబ్రియుని ఒక హెబ్రియుని ఇతడు యోసేపు ఒక హెబ్రియుని మన ఎద్దకు తెచ్చి మన ఎద్దకు తెచ్చి ఉన్నాడు తాను కట్టుకున్న తన భర్తను అవమానపరుస్తుంది తన కోరికను తీర్చలేని యోసేపుని నేరస్తుడిగా నిలబెట్టింది నిజంగా తన కోరికను తీర్స్తే తనకున్న రోగాలన్నింటినీ అంటించేదేమో మనుష్యుడు ఏ పాపం చేసినా దేహానికి బయట ఉంటుంది హత్య అనుకోండి ఎవరినో పొడి చేశాడు కానీ వీడి దేహానికి రోగం అనేది రాదు ఒక దోపిడీ చేశాడు అనుకోండి వీడి శరీరానికి అంటని పాపం అది దోచుకున్నాడు అబద్ధం ఆడినా నరహత్య చేసిన దోపిడీలు చేసిన దొంగతనాలు చేసిన శరీరానికి హాని ఉండదు ఎదుటవారికే హాని నష్టం కష్టాలు కానీ స్త్రీని కలుసుకున్నవాడు ఆమె ఎలాంటిది అంతకుముందు మనవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలా చక్కగా ఒక ఒకటి మాట్లాడేవాడు ఏడు తరాలు ఏడు తరాలు మనం ఆలోచించాలి అని అలాగది కొంతకాలం ఆలోచించి మరికొంతకాలానికి వైద్య పరీక్షలు చేయించాలి ఆమె కన్యత్వం ఉందా లేదా అని మరికొంతకాలానికి ఆమెకి ఎయిడ్స్ లాంటి రోగాలు ఏవైనా ఉన్నాయా అని ఆ మెడికల్ సర్టిఫికేట్స్ని బట్టి వివాహం చేసుకునేవారు కొన్ని మగపిల్లల కుటుంబాలు ప్రియులరా స్త్రీని గురించి బైబిల్లో దేవుడు మాట్లాడుతూ స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానయుక్తముగా వారితో కాపురం చేయండి అన్నాడు కనుక శరీరానికి ఇవ్వబడిన స్త్రీ ఆకారం ఆమె బలహీన ఘటమని పేతురు రాసిన మొదటి మొదటి పత్రిక పేతురు మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఏడవచ్చును అటువలనే పురుషులారా పురుషులారా జీవను కృపావరము జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాళివారే ఉన్నారు భార్యలు మీతో పాలివారు ఎక్కువ బలహీనమైన ఘటమని ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మాని భార్యని సన్మానిస్తూ మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానం చెప్పున జ్ఞానం చెప్పున వారితో కాపురం వారితో కాపురము చేయండి అవ్వ నిర్మాణంలో దేవుడు మాట్లాడుతూ అవ్వ నిర్మాణంలో దేవుడు మాట్లాడుతూ అవ్వ గురించి చెప్పిన మాట నీ భర్త ఎడల నీకు కలుగుతుంది అన్నాడు అంటే కోరికలతో స్త్రీ సతమతం అవుతూ ఉంటుంది కోరికలను తీర్చుకోవాలని ఆశపడుతుంది ఆ కోరిక తీరకపోతే కట్టుకున్న వాడిని పొతిఫర్ అయినా ఈజిప్షియన్ అయినా తన సొంత జాతివాడు దేశస్థుడు అయినా పరాయవాడైనా యోసేపు అతడు వేరే జాతికి చెందినవాడైనా హెబ్రయుడిగా భర్తను యోసేపును ఇద్దరిని పట్టుకొని చీల్చి చెండాడుతున్నట్టుగా సాక్షుల మధ్య ఆమె మాట్లాడే మాటలు చాలామంది భార్యలు అదుపుల్లో ఉంటారు పురుషులకి చెప్తున్నాను వాళ్ళు ఎక్కువ బలహీనమైన ఘటములు అంటే దేవుని విషయంలో కాదు లోక విషయాలలో ఎక్కువగా ఆలోచించేవారు ఎందుకంటే పురుషుని నుండి వచ్చిందే కానీ మొదటి మానవుడు దేవుని నుండి వచ్చాడు ఆదాము దేవుని నుండి వచ్చాడు కనుక సంతాన ప్రాప్తి అనేది పురుషులలో నుండి శుక్రకణాల వల్లనే తప్ప స్త్రీల దేహాలు పురుషు నుండి వచ్చాయి పిల్లలు పురుషుని నుండి వస్తారు స్త్రీలు పురుషుని నుండి వచ్చే శుక్ర కణాలకు దేహాన్ని ఇస్తాయి ఎక్కువ బలహీన ఘటములని ఎంచి అంటున్నాడు ప్రారంభ స్త్రీని మాట్లాడుతూ వాంచ భర్త ఎడల భర్తతో కోరికలు తీర్చుకోవాలనే ఆశతో ఉంటుంది లే ఆడది పెళ్ళైన వారి గురించి చెప్తున్నానండి ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి పెనుముప్పు లాంటివి నీ పాతివ్రత్యానికి మగవాళ్ల పాతివ్రత్యానికి ప్రమాదకరమైనవి ఈ విషయాల్లో పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి మగవాణ్ణి తమ చెంగుకు కట్టుకోవాలని తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మన చర్చలో ఒక ఒక పిల్ల ఉండేది తన భర్తను ఎప్పుడూ ఇంటి పని మీద ఉంచేసి తను మాత్రం బయటకు వచ్చేసేది అసలు వాక్యము విననిచ్చేది కాదు ఈరోజు ఆ భర్త దేవునిని ప్రేమించక భార్యనే దేవతగా పూజిస్తూ భార్య చెప్పు చేతుల్లో నడుచుకోవటం వలన ఆ కుటుంబమంతా దేవునికి దూరం అయిపోయింది ఎక్కువ కుటుంబాలు పతనావస్థకు రావటానికి కారణం బైబులు తెలియని స్త్రీలతో కాపురము చేసే విధానం బైబులులో ఉన్నటువంటి తత్సంబంధమైనటువంటి ఆలోచనలతో తెలివిగా జ్ఞానముగా కాపురం చేయవలసిన పురుషుడు ఆ మాయలో చిక్కుకుంటాడు ఒక స్త్రీ మాయలో చిక్కుకున్న మా ప్రతి మగవాడు కూడా ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు వాళ్ళు విప్పగలరు కప్పగలరు కనుక కుమార్తెలైన వారందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే మీరు మరి బలహీన ఘట్టమని ఎంచి ఆదాము దగ్గర తన కోరిక తీరకపోగా ఆదాము దగ్గర తన యుక్తి ఫలించకపోగా అవ్వ దగ్గరికి వచ్చింది ఘట సర్పం ఆడవాళ్ళు తొందరగా కళ్ళనీళ్ళు తెచ్చుకుంటారు చాలామంది అంటారు ఆడవాళ్ళు పుట్టేటప్పుడు ముందు కన్నీళ్ళు పుడతాయి తర్వాత ఇళ్ళు పుడతారు అంటారు సామెతగా అమ్మ నువ్వు పుట్టినప్పుడు కళ్ళ కన్నీళ్ళు అన్నది కదా మీ అమ్మ నిన్ను ప్రతి చిన్నదానికి విరిగిపోతారు ప్రతి చిన్నదానికి తట్టుకోలేరు ప్రతి చిన్నదానికి తిరుగుబాటు చేస్తారు ప్రతి చిన్నదానికి అపార్థాలు చేసుకుంటారు అంటే స్త్రీ ఎంత భయంకరమైన బలహీనమైన శత్రువు చేతికి చిక్కుపోయే చాలా దిగువ స్థాయి క్యారెక్టర్ కనబడుతుంది అవ్వలో ఆదాం దగ్గరికి వెళ్ళింది ఆదాం దగ్గర పప్పులు ఉడకలేదు భార్య దగ్గరకు వచ్చింది భార్య తినేసింది ఏమన్నా రాయబడింది తినడం దగ్గర దగ్గర మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం పదమూడు వచ్చిన పదమూడు వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చిన మొదట ఆదామును మొదట ఆదామును తర్వాత హవ్వయ్యను తర్వాత హవ్వయ్యను నిర్మింపబడి కారా నిర్మింపబడి కాదా మరియు ఆదాము పుట్టుకలో ప్రారంభంలో ఆదాము అవ్వ మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ మోసకర మోసములో పాపములో మాత్రం ఆదాము మోసపరచబడలేదు ముందుగా స్త్రీ మోసపరచు స్త్రీ మోసపరచబడను అపరాధములు పడేను అపరాధములో పడేను క్రైస్తవ కుటుంబాలు భక్తిగల క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలలోనే పురుషులను స్త్రీలను ప్రేమించి దేవుడు రాయించిన మాటలు చెబుతున్నానే తప్ప మీ మీద లేనిపోని ఆరోపణలు మాత్రం నేను చేయటం లేదు అది గమనించాలి నా పిల్లలు అవ్వ దగ్గరికి వచ్చేసరికి సాతాను చేత మోసపరచబడలేని ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేసరికి అవ్వ పడక పళ్ళు తిన్నదా లేదా అనేది ప్రశ్న ఆదికాండంలోకి వెళ్దాం ఆది కాండం మూడో ఆరో వచ్చును ఆది కాండం మూడోధ్యాయం ఆరో వచ్చును స్త్రీ ఆ వృక్షము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచి ఆహారానికి మంచిదని కన్ఫర్మ్ అయిపోయింది కనులకు అందమైనది కనులకు అందమైనదని ఫిక్స్ అయిపోయింది వివేకం రమ్యమైనది అబో దాని వల్ల చాలా వివేకం వస్తుంది అని కన్ఫర్మ్ మళ్ళా దాన్ని కన్ఫర్మ్ చేసేసుకుంది ఆమె దాని ఫలములలో ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని కొన్ని తీసుకొని తిని తినేసింది తనతో పాటు తినేసింది ముందు ఫస్ట్ ఈటింగ్ తినేసి తనతో పాటు తనతో పాటు తన భర్త తన భర్తకును ఇచ్చింది అతడు కూడా తిని అతడు కూడా భార్య ఎదుటే తిన్నాడు అంటే భార్య కనుసన్నలలో బ్రతికే భర్తలైన వారందరినీ హెచ్చరిస్తున్నాను తప్పులు చేయటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ భార్యను ప్రేమించు అభిమానించు నీ సంసారాన్ని నడుపుకో పిల్లలు కనండి దేవునిలో పెంచండి దేవుని కొరకు పెంచండి దేవుని ఆశయాలు నిలబెట్టేవారిగా పెంచండి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక క్యారెక్టర్లో ఒక లేడీ క్యారెక్టర్ ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో మొట్టమొదట మనం తెలుసుకోవాలి చాలామంది కథలు రాస్తూ అమ్మాయిని ప్రేమించినంత వరకు అబ్బాయి చక్కగా చదువుకున్నాడు అమ్మాయిని ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు విడిచిపెట్టు కానీ ప్రేమకు ద్రోహం చేయకూడదని ఈ ప్రపంచ ధర్మము అక్రమమైన ధర్మం అధర్మమైన సాతాను ఆలోచనలో ప్రేమ ఓడిపోదు ప్రేమ గెలుస్తుంది ప్రేమను ఓడించేవారు లేరు అనే సైగలు సాతాను సైగలకు సాతాను మాటలకు బానిసలై మనకున్న ఏడు జన్మలలో వచ్చే జన్మలోనైనా మనం కలుసుకుందాం అనేటటువంటి ఆలోచనలు కలిగి తల్లిదండ్రులు ఒప్పుకోనంత మాత్రంలా మాత్రాన్న అమ్మాయితో కూడా తను కూడా ఉరి వేసుకొని విషంతరాగి చచ్చిపోతారు ఇద్దరు ప్రేమికులు ఒక దేవదాసు పార్వతి ఒక సలీమ నర్కలి ఇలా కొన్ని కథలు రాశారు చాలా జరిగాయి ఇలాంటివన్నీ ప్రేమ చావులు తల్లిదండ్రులు వద్దన్నారు కొంతకాలం ఆగొచ్చు కదా ఆలోచించవచ్చు కదా తొందరపడి నిర్ణయాలు వెంటనే తిన్నది భర్తకిచ్చింది భర్తను తినిపించింది ముందే తినేసింది ఆ స్త్రీ ఆడది తెగించిందంటే దేశాల మధ్య యుద్ధాలే ప్రారంభమవుతాయి రెండు ప్రపంచ యుద్ధాలు జరగటానికి వరల్డ్ వార్స్ ఆడదే కారణం ఏ దేశంలో ఏది రగులుకున్నా భర్త మగాడుగా కాక ఇంటికి వెళ్ళి భార్యతో వాళ్ళైన ప్రతి మగవాళ్ళ చరిత్ర వాళ్ళ చరిత్ర బాగోదు ఒకవేళ వాళ్ళు పాలకులైతే దేశాల చరిత్ర బాగోదు అందుకే సులుముని తల్లి స్త్రీల విషయంలో ఒక కొన్ని ప్రత్యేకమైన మాటలు ఆమె కుమారునికి తెలియజేసింది అది తల్లి చనిపోయిన తర్వాత తాను తన భార్యలలో అనుభవించిన భయంకరమైన వేదనలను బట్టి కన్నీరు కార్చి వ్రాసినటువంటి సామెతల గ్రంథంలో తల్లన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు సామెతల గ్రంథం గ్రంథం ముప్పై ఒకటవ ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన రాజైన మాటలు రాజైన అదే నేనే సామెతలు రాసిన సులోమూరి మహారాజు అంటున్న మాటలు ఇవి అతని తల్లి అతని తల్లి అతనికి ఉపదేశించిన అతనికి ఉపదేశించిన దేవోక్తి దేవుని మాటలు దేవోక్తి అంటే దేవుడు చెప్పినవి దేవుని మాటలవి నా కుమారుడా నా నేను ఏమందును నేను కన్న కుమారుడా నేను కన్న కొడుక నేను ఏమందును నేను ఏమంటా ఏమనాలి నా మృక్కులు మృక్కి నేను మృక్కున్నాను రా ను కావాలని నేను ఏమందును బత్యబా దావీదుకు దావీదుకు అయిన తర్వాత ప్రారంభంలో పుట్టినటువంటి కుమార్తె కుమారుడు చనిపోతారు మూడు రోజులు దేవుడు కన్నీటి ప్రార్థన చేస్తాడు ఆహారం ఏం తీసుకోకుండా కానీ ఆ బిడ్డ బ్రతకదు అప్పుడు చనిపోయిన తర్వాత లేచిపోయి మళ్ళీ బత్సవతో పోయినప్పుడు సాలమన్న కంటది బత్సవకి దావీదికి పుట్టిన బిడ్డ కుమారుడు చివరికి ఈ దేశాన్ని పాలించే నాయకత్వం రావాలి అంటే అది నా గర్భం నుంచి వచ్చినట్టు నా సంతానానికే రావాలని ముందుగా ఆలోచించింది రాజుతో చెప్పింది మనలాగా భార్య భర్తలాగా ఇంట్లో కూర్చొని మాట్లాడరు వాళ్ళు వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళే కాలం ఉంటుంది ఆ కాలంలోనే భార్యల దగ్గరికి వెళ్తారు వాళ్ళు అప్పుడు బత్సభ రాజు సమకానికి వచ్చి మీతో మాట్లాడాలి అంటది ఏంటి బత్సభ చెప్పు అంటాడు నా సంతానం నా గర్భం నుండి వచ్చినటువంటి సులుమును నీ సింహాసనం అతనికి ఇవ్వాలి రికమెండేషన్ ఇచ్చాడు సింహాసనం నలభై సంవత్సరాలు యుద్ధాలు చేసి శత్రువులు తలలు తెగనరికి ఇస్రాయేల్ దేశాన్ని కాపాడినటువంటి మహాయోధుడు బలమైన వాడు కత్తిపడితే పదివేల మందిని తెగనరికేటటువంటి పరాక్రమవంతుడు దావీదు కానీ బత్సప మాటను ఆలోచించలేదు కన్నాడు కొడుకుని దావీదు బత్సబలు ఇద్దరూ కన్నారు కానీ ఏం పెంచారు వెయ్యి మంది భార్యలు ఉపపత్నులతో జీవించమనా రాజ్యాన్ని కాపాడమని ఇస్రాయేలీ దేవుడు విడిపించాడని ఈజిప్ట్ దేశం నుంచి బానిసరకు నుండి ఇస్రాయేలీలను ఆ వంశాన్ని కాపాడాలని ఆలోచనలో వాడు సులుమును పెంచలేదు అన్యజనులైన రాజులతో సులోమును బందరికాల కలుపుకున్నాడు రాణులందరూ రాజులు కుమార్తెలే ఒక్కొక్క రాజు తన కూతురును సమర్పించుకున్నాడు ఇలా స్త్రీలోలుడై స్త్రీల బానిసగా తన జీవిత నలభై సంవత్సరాలు భార్యలతోనే పంచుకున్నాడు బ్రతుకంత నేను మృక్కులు మొక్కిని కన్నని కుమారుడా నేనేమందు నేనేం చెప్పాలయ్యా నీకు నీ బలమును స్త్రీలకి నీ బలమును స్త్రీలకియ్యకము ఒకట రెండా వెయ్యి మంది అంటే పురుషునిలో ఉన్న బలం పరాక్రమం నగసిరి సుదీర్ఘ ఆలోచన ఇవన్నిటినీ కూడా స్త్రీ జలగ రక్తాన్ని మనుషులను పట్టి రక్తం కడుపు నిండినంత వరకు రక్తం ఎలా తాగి అప్పుడు వదిలిపి విడిచిపెడుతుంది అలాంటి భార్యలు భర్తలు తమ చేతిలో పెట్టుకొని తమ గుప్పెట్లో బంధించి తమ ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని పాడు చేయటం ఇంటి పరువు ప్రతిష్టలను పాడు చేయటం పది మందిలో తలెత్తకుండా తిరగటం భర్తకు భిన్నంగా మాట్లాడటం దేవుని సంకల్పానికి దెబ్బతీయటం దేవుని కార్యక్రమాల్లో ఉండకపోవటం ఇవన్నీ కూడా అక్రమమైన స్త్రీల మధ్య నుండి సమాజానికి పొంగి పొరులుతున్న అంటురోగాలవి వాళ్ళకి ఎంత ఎంతసేపు నా భర్త నేను నా భర్త నేను నా భర్త నేను నా మగాడు నేను నేను మగాడు నేను నా భర్త నాకే ఎప్పుడు ఇలాంటి వాంఛ వాంఛ నీ భర్తపై నీకు వాంఛ ఎలాంటి వాంఛ పీతురు భార్య విశ్వాసురాలై తన భర్తతో కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి వెళ్ళిన ఉత్తమురాలైన పేతురు భారీగా బ్రతకగలుగుతున్నావా చనిపోయినంత వరకు దిబోరు లాంటి జీవితం మరియ లాంటి జీవితం అత్తర బుడ్డి పగలగొట్టిన ఆ స్త్రీ యొక్క అలాంటి క్యారెక్టర్ స్త్రీలలో ఈరోజు మనకు కనిపించదు ఎప్పుడు చూసినా తన భర్త మీద వాంచతోనే రగిలిపోతూ ఉంటుంది కోరికలు తీర్చుకోవటానికి ఎప్పుడు చూసినా భోజనం మీద నీ కోరిక ఉంటే నీ ఆకారం మారిపోద్ది నీ వయస్సు క్షీణిస్తుంటుంది నీ శరీరాలు రోగానికి నిలయంగా మారిపోతాయి అదేవిధంగా ప్రతి పురుషుడు తన భార్య తన చెప్పు చేతలలోనే ఉండాలి భార్య కొంగు పట్టుకొని నడిచేవాడు మగవాడు కాకూడదు అలా చెప్తాను ఏ భార్య అయినా భర్త చెప్పు చేతలలో బైబులు ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా భర్తతో కాపురం చేసి భర్త అడుగుజాడల్లో నడిచి విశ్వాసులైన భార్యగా పేతురు భార్యగాను నువ్వు జీవించగలిగితే వృద్ధుడైనంత వరకు తమ భార్యలు తమ వెంటే ఉన్నారు జీవితం చాలా విలువైంది అది దేవుడు చేసిన నిర్మాణం ఈ నిర్మాణాన్ని శిథిలావస్థకు చేర్చకండి ఈ నిర్మాణాన్ని మరో దానికి వాడకండి దొంగల గుహగా చేయకండి ఈ శరీరాన్ని దేవునికి ఆలయంగా మలచండి పుతిఫర్ భార్య చరిత్ర మనం వింటుంటే దాని దేహం దొంగల గుహగా మారింది కట్టుకున్న వాడిని పనివాళ్ల మధ్య అవమానపరుస్తుంది అత్తడు మనతాలి చేయుటకు ఒక హిబ్రిను మన ఎద్దుకు తెచ్చి ఉన్నాడేటి నీ ఇంట పని వాళ్లతో ఒక సైన్యాధిపతిగా ఒక పెద్ద మహానాయకుని పెద్ద ఉద్యోగిని ఒక పెద్దవాణిని పైగా తన భర్తను ఇంత అవమానపరిచి పనివాళ్ల ముందు మాట్లాడుతున్న భార్య భార్య అంటారా చాలామంది అండి పాపం అమాయకుడు భర్త ప్రేమిస్తాడు భార్యని బయటకు ఆఫీస్కో దేనికో పని మీద వెళ్ళిపోతాడు పని వాళ్లతో కుటుంబ రహస్యాలన్నీ చెప్పి భర్త మీద పది కంప్లైంట్స్ ఇచ్చి ఆ భర్తను అవమానపరిచి తన కుటుంబానికే హాని కలుగు చేసుకుంటున్న భార్యలు ఉన్నారు ఈ చరిత్రలో ఎవరితో చెప్పుకుంటారు మీరు అనుకుంటారు పని వాళ్ళతో మాట్లాడదా నా భార్య గౌరవంగా ఉంటుంది యజమానురాలు కదా అనుకుంటారు మీరు పని వాళ్ళు రాగానే వాళ్ళని వాళ్ళ చేత పని అయిపోయిన తర్వాత ముసలమ్మ వచ్చట్లుగా దగ్గర కూర్చోబెట్టుకొని తన కుటుంబంలో జరిగినటువంటి అవకతవకలన్నీ చెప్పుకొని ఏమండి భర్త తప్పు చేసిన కడుపులో పెట్టుకున్నదే భార్య పిల్లల్ని కడుపులో పెట్టుకుంటుంది నా కూతురు ఎవరితో పోయిందండి కడుపు వచ్చిందని ఏ తల్లి చెప్పుకోదు కానీ పిల్లల జీవితాలు దేవునికి పనికి రాకుండా మారుస్తారు భర్త గొప్పతనాన్ని పది మందిలో నిన్ను చూసి పొగడాలి పొగడాలిముయలు గురించి మాట్లాడుతూ తల్లి నీ భర్త ఎవరితో గవని యుద్ధ కూర్చొని ఊరి పెద్దలతో గవని యుద్ధ కూర్చొని తగవులు తీర్చే నాయకుడిగా అతని గౌరవాన్ని నువ్వు కాపాడాలి అంటది సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఒకటో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై మూడో వచ్చిన సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆమె పెనిమిటి ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును దేశపు పెద్దలతో కూర్చోవాలి అతను పెద్దవాడు మీ ఆయన చాలా గౌరవమైన వాడు గవిని యొద్ గవని యొద్ పేరు కొని వాడే ఉండును పేరు కొని వాడే దేశమంతటిలో గొప్పవాడు పెద్దవాడై ఉంటాడు పేరు తెచ్చుకున్నవాడు ప్రజల మధ్య అలాంటి వాడు ఆమె నారబట్టలు నేను అమ్మును ఆ స్త్రీ నారబట్టలు నేసి ఇంటి ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒక పని నేను చేయాలి ముసలమ్మ ముచ్చట్లాడి ఆ ఇంట ఈ ఇంట వాడిని వీళ్ళని పిలిచి లేనిపోని చెప్పుకుంటూ ఇంటింటా తిరుగుచు దేవుని జ్ఞానానికి దూరమై దేవుని సన్నిధికి రాక చాలామంది దుస్తులుగా మారిపోతున్నారు నేను మృక్కులు మృక్కి కన్న కుమారుడా నేనే నేనేందును నీ బలము రాజులను నశింప చేస్తాను సహవాసము చూడండి చాలా మంది పురుషుల జీవితాల్లో ప్రవేశిస్తారు తన కుటుంబం చిన్నదైనా తన భార్య అమాయకురాలైనా దీన్ని అడ్డంగా ఒక పదం వాడతారు ఈ సమాజంలో దాన్ని పడేసుకుంది అంటారు పడేసుకోవడం అంటే అతని నుండి ఏవేవో కోరుకుంటుంది తన బ్యాంకులో అకౌంట్ ఉండాలంటది తన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉండాలంటది తనతోనే గడపాలనుకుంటుంది తనతోనే తిరగమంటది ఇలా భర్త పెళ్లి భారీ ఉన్నప్పటికీ ఆ భార్యను విడవమంటది చంపమంటది చరిత్రలో ఇవన్నీ మనకి సాక్ష్యాలండి సమాజంలో మనం చూస్తున్నాం ఇలాంటివి భర్తను చంపేసిన భార్య అని చివరికి మరొకరితో మరిగి పిల్లల్ని కూడా చంపేసిన తల్లులని మనం వింటున్నాం న్యూస్లో సమాజంలో స్త్రీ పాత్ర ప్రశంసనీయంగా ఉండాలి స్త్రీలలో ఆశ్చర్యదింపబడిన దానవు నీవే అనే ఏసును కన్న తల్లి పొందిన పొగట్టలండవి స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అంత గొప్ప మెరుగులు దిద్దుకున్న ఆమె జీవితం కష్టాలుమయం కట్టుకున్నవాడే అన్ని తెలిసినవాడే అనుమానించి మరేను విడిచిపెట్టాలనుకున్నాడు చరిత్రలో మనకు తెలిసిన నిజం మరే పరిస్థితి ఇంత స్త్రీలలో ఆశీర్వదింపబడిన ఒక స్త్రీ గర్భవతి అవగానే తన భార్య తప్పు చేసిందని నమ్మాడు యోసేపు వదిలేయాలనుకున్నాడు ఇంకా దేవుడే దిగాడు మధ్యకి దేవుడే దిగాడండి గాబ్రియేలు వీళ్ళు ఆ యువసేపుకి చెప్పు నీ భార్య పవిత్రురాలయ్య ఏ పురుషుని ఎరుగనిది పరలోకం నుండి సాక్ష్యం కావలసి వచ్చింది భూమి మీద ఉన్న మనిషికి హెసెప్కి దేవుని పిల్లలారా మీ బాంధవ్య జీవితం భార్యాభర్తలుగా మీ మధ్య ఏర్పడిన అనుబంధం ఎలా ఉండాలో తెలుసా దేవుడు మెచ్చుకునే జీవితమై ఉండాలి స్త్రీది కానీ పురుషుడిది కానీ పురుషుడే సేవలో ఉండటం కాదు భార్యలు కూడా సాకారులుగా ఉండాలి నిన్న నా దగ్గరికి భార్య భర్త ఇద్దరు పిల్లలు వచ్చారు నిజంగా ఆమె ఉద్యోగం చేస్తూ తన భర్తను ఒక చక్కటి ప్రిన్సిపాల్గా సరిదిద్దింది బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో తన ఇద్దరు బిడ్డలతో పాటు తన భర్తను తనే పోషిస్తూ తనే వెహికల్ కొని తనే పెట్రోలిస్తూ దేవుని సేవకై పల్లెలు తిరగమంటుంది అలాంటి భార్యలు ఉండడం కష్టమే కష్టపడి నాలుగు రాళ్ళు తెచ్చుకుంటే నువ్వేవైనా నన్ను పెంచుతున్నావా నీ సొమ్మేవా నేను తింటున్నానని అడిగే ఈ రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి సంపాదించిన సంపాదనతో తన భర్త ద్వారా గొప్ప సేవాభావాన్ని కలిగినటువంటి ఉత్తమరాలైన స్త్రీగా నా కుమార్తె కనిపించింది అలాంటి భార్యలు కావాలి భర్తలకి తమ భర్తలతో సేవ అయినా చేయాలి తాను కష్టపడుతూ తన భర్తను సేవలోనైనా పంపాలి క్రైస్తవ జీవితం చాలా కష్టం అండి కష్టాలు కన్నీటిమయం అందుకే క్రీస్తును కన్నందుకు మరేకు కన్నీరే తప్ప ఆయన మరణించినంత వరకు కట్టుకున్నవాడు లేక ఏసు తర్వాత పుట్టినవారు కూడా మరి అమ్మక లేకపోవటం వల్ల అంటే వదిలేశారా ఎప్పుడు నీకు పెద్ద కొడుకేనా చూసారా గబ్రియలు సాక్షి విన్న తర్వాత కూడా నీ తనకు పుట్టిన పిల్లలు కానీ ఏసుకు పుట్టిన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు నమ్మలేదండి కనుక ఆయన మరణించి సులువులో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వచ్చింది తన కన్న తల్లి ఆ తల్లితో ఏసేమంటున్నాడు తెలుసా ముప్పై మూడు వేళ్ళే కదండి అయిందానికి ఆయన ముసలుడైపోయాడా మంచి యవనోలో చనిపోయాడు ఆయన ఆయన తల్లితో అంటున్నాడు ప్రేమించిన శిష్యుడును తన గుండెకు చేరబడి గుండెలకు చేరబడిన ప్రియుడైన ప్రేమించిన తాను ప్రేసు ప్రేమించిన ప్రియమైన శిష్యుడు యోహాన్ గారు దగ్గర నిల్చుంట చూచి దగ్గర ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడే నా తర్వాత పుట్టిన తమ్ముళ్ళు లేరా అమ్మ తమ్ముళ్ళు రాలేదా అమ్మ మరి రాకపోబట్టే కదండి ఎవరో జబుదేవి కుమారు తల్లి ఆ జబుదేవి కుమారులు అప్పటికే యాకోబుని చంపేశారు కత్తితో నరికేశారు ప్రకటన గ్రంథం రాసిన ఇతను మొదటి యోహాను రెండో యోహాను మూడో యోహాను రాసిన వాడేనండి ఇతను యోహాను సువార్త రాసింది ఇతనే యేసు శిలువులో ఉన్నప్పుడు ఏసు తల్లితో పాటు ప్రక్కనే నిలుచున్నాడు నిలుచున్నటువంటి యోహాను గురించి తల్లితో చెప్తున్నాడు యేసుక్రీస్తు అమ్మా అమ్మ తమ్ముళ్ళు ఎవరూ రాలేదాన్ని కూడా మరి యోసేపు తర్వాత మరే ఒక కన్నా కొడుకులు ఉన్నారు ఉన్నారు వాళ్ళైనా రావాలి ఎవరూ రాలేదు యేసు చనిపోయేసరికి అప్పుడు ప్రభు అంటున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారు ఇదిగో నీ కొడుకు అని తన తల్లితో చెప్పాను తన తల్లితో చెప్పాడు తర్వాత శిష్యుని చూచి యోహాను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి తల్లి ఆ గడియ నుండి ఆ గడియ నుండి మరి ఆ శిష్యుడు ఆ యోహాను శిష్యుడు ఆమెను తన ఇంట ఆమెను తన ఇంట చేర్చుకున్నాడంటే యోసేపుకు మరి పుట్టిన కొడుకులు కూతుర్లు కన్న తల్లిని వదిలేసారా ఎన్ని కష్టాలు అనుభవించింది ఆ తల్లి తల్లిని చూడవలసిన అవ్వలో దయ్యాన్ని చూశాం తల్లిని చూడవలసిన అవ్వ ఆది తల్లి ప్రపంచాన్ని తప్పుదారిని నడిపించిన తల్లి చరిత్రను మార్చేసిన తల్లి దేవుని సంకల్పానికి గండి కొట్టిన తల్లి ఆమె ఒక తల్లేనా ఈమె తల్లి అందరినీ వదులుకుంది తాను కన్న కొడుకు యేసుక్రీస్తు సెలవు చంపుతున్నారు క్రూరంగా తన్ని ఏ తల్లి భరించలేదండి తన కొడుకును దారాదత్త చేసింది సమాజం కోసం విడిచిపెట్టేసింది ముప్పయో ఏటే వెళ్ళి ఆయన నువ్వు తండ్రి పనుల మీద ఉండు వచ్చేసాడు బయటికి చివరికి తల్లి చూడడానికి వచ్చినా ఎవరు నా తల్లి అన్నా ఆ మాటలు హృదయంలో దాచుకుందే తప్ప ఆమె బయటకు చెప్పేది కాదు అది బయటకు చెబితే తన కుటుంబంలో ఆడే చీవాట్లు పెడతారు కొడుకు 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 అని వెళ్ళావు ఏవైంది నీకు అని అడుగుతారు వాళ్ళు ఎన్నిసార్లు ఇలా బాధ పెట్టి ఉంటారు వాళ్ళు ఆలోచించండి ఒకసారి ఈ మాటలు బయటకు వస్తే ఈమె రాకపోకలు ఏసు దగ్గరికి చేస్తుంటే ఆయన పట్టించుకోకుండా ఈమెను పంపేస్తుంటే కుటుంబం ఆమెను ద్వేషించింది కుటుంబం ఆమెని వదిలేశారు అలాంటి తల్లిగా ఉండవలసినటువంటి అవ్వ మనందరినీ బలేసేసిందండి సాతానికి స్త్రీ పాత్ర నీ కుటుంబాన్ని నువ్వు బలేస్తున్నావా నీ భర్తను బలేసేస్తావు నువ్వు కన్న పిల్లలను దేవునికి పనికి రాకుండా నిర్వీర్యంగా మారుస్తున్నావు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని దగ్గరకు పంపకుండా ఆపేస్తున్నారు దేవుని కొరకు బ్రతకకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి బ్రతికించవలసిన తమ సంతానానికి లోక జ్ఞానాన్ని నేర్పించటానికి లోకంలో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి విద్యాభ్యాసం పిచ్చి జ్ఞానాన్ని అభ్యసింప చేయటానికి విదేశాల్లో పంపడానికి వేల రూపాయలు తేవడానికి పిల్లల్ని ఉసుకొలుపుతున్నారే తప్ప దేవుని కొరకు పెంచటానికి ఎవ్వరూ తమ పిల్లల్ని ఇవ్వటం లేదు కారణం భర్త ఆమె చెంగును ముడివేయబడ్డాడు కుటుంబానికి అధికారి యజమాని తండ్రే కావాలి అందుకే తండ్రితో అంటున్నాడు దేవుడు తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక దేవుని ప్రభు యొక్క శిక్షణలోను ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచు వారిని పెంచుడు ఎఫ్సి పత్రిక ఆరాధ్యాయం ఆరాధ్యాయం నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన తండ్రులారా తండ్రులారా మీ పిల్లలకు పిల్లలకు కోపం రేపకండి ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క శిక్ష వాక్యపు శిక్షణ నేర్చుకోమని పంపుతున్నావా నేర్పిస్తున్నావా మరి పది మందికి నేర్పమని చెబుతున్నావా నీ పిల్లల్ని రక్త సంబంధాలు భర్త అనుబంధాలు ప్రేమ బంధాలు స్నేహబంధాలు బంధాలు చెత్త చెదారము లోకంలో ఉన్న వాటికి ఆతురపడి లోకంలో ఉన్న వాటికి బానిసలై వాళ్ళ కుటుంబాలు కుటుంబాలే పాడైపోతున్నాయి నువ్వు ఏ పంట వేశావో ఆ పంటే కోస్తావు నీ పిల్లలను తప్పుదారిని నడిపిస్తున్నావా వాళ్ళు నడిచే దారిలో నిన్ను ఒకరోజు బలి చేస్తారు వాళ్ళు జీవితంలో ప్రతి స్త్రీ గుర్తుచ్చుకోవాలి పదాలని దేవుని కొరకు పెంచుతున్నావా ఫలిస్తారు నీ పిల్లలు నీ కళ్ళ ముందే నీ భోజనపు బల్ల చుట్టూ వలివా మొక్కల వలె పెరుగుతారు అన్నాడు కుటుంబాన్ని కీర్తన గ్రంథం నీ పిల్లలు నీ భోజనం బల్ల దగ్గర ఉంటున్నారా నీతో తింటున్నారా ఏ నువ్వు భోజనం నేను తినేసానే నేను తన్ను ఏమా నువ్వైనా అన్నదిట్టావా తింటావా లేదు ఈ వేళ పార్టీకి వెళ్ళాను కదా ఊరు మీద బలాదూరుగా తిరుగుతూ చుట్టాలు స్నేహితులు బంధువులు వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటూ దేవుని నమ్మని వారికి నీ పిల్లలతో బంధాలు ఏర్పాటు చేస్తే దేవుని పనులు చేయని సోమరులు సైతాను సంబంధులతో నీ పిల్లలు కలిసిపోతే నీ పిల్లలు నువ్వే బలి చేస్తున్నావు కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినము కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన హో ఎందు భయభక్తులు కలిగి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారా ఆయన త్రోవల ఎందు నడుచుకును ఒక కుటుంబము తన భార్యాభర్తలు పిల్లలు వారందరూ వారందరూ ధన్యులు ధన్యుడు ఆశీర్వదింపబడిన వారు నిశ్చయముగా నిశ్చయముగా కష్టార్జితము నీ చేతుల కష్టార్జితము అనుభవించదు ధన్యుడు నీవు ధన్యుడు ఆశీర్వదింపబడిన నీకు మేలు కలుగు నీకు మేలే కలుగుతుంది నాయన నీ లోగిట నీ భార్య నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష ద్రాక్ష వల్ల వలె ఉంటుంది నీ భోజనపు బల్ల నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీ పిల్లలు వలె భయభక్తులు నీ భార్య నీ లోగిట నీ అధికారం క్రింద లోబడి నీ ఆలోచన ప్రకారంగా దేవుని ఇష్ట ప్రకారంగా జీవింప చేయగలిగితే నీ పిల్లల్ని నీ కష్టార్జితన మీరు తింటారు మీరు ఆశీర్వదింపబడినవారు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటాడు ఈరోజు నా పిల్లలు ప్రతి వాళ్ళు తప్పులు చేస్తారు చేయరని నేను అన్ను కానీ మార్పు రావాలి ఈరోజు నా పిల్లల్లో మార్పు వచ్చింది యావత్ ప్రపంచంలో ఉన్న నా పిల్లలు నా గర్భాన్ని పుట్టిన పిల్లలు వాక్యానుసారముగా పుట్టిన పిల్లలు తండ్రి ఈరోజు తండ్రిగా నేను వాళ్ళని చూసి గర్వపడుతున్నాను ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ధర్మకార్యాలు పుణ్యకార్యాలు ఇవాళ ఎక్కువగా కార్యక్రమాలన్నీ ఈ వారం చూపించాను అనందు చూడగలిగాం నువ్వు ఆశీర్వదింపబడతావు నీ లోకిటే నీ భారీ ఉంటుంది నీ భోజనం బల్ల చుట్టూ నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు కూర్చుంటారు నువ్వు చాలా హ్యాపీగా బ్రతుకుతావు నువ్వు ఆశీర్వదింపబడతావు ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో ఎవరైనా మీకు సాక్ష్యంగా ఉన్నారంటే మీ డాడీని మాత్రమే గుర్తు తెచ్చుకోండి నా పిల్లల్ని నా పిల్లలుగా మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు వాళ్ళ ప్రసంగాలు విన్నప్పుడు వాళ్ళ మధురమైన మాటలు బైబిల్లోని చెప్తున్నప్పుడు సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యవనస్తుల వరకు వాళ్ళ పాఠాలు చెబుతుంటే పొంగిపోయే తండ్రిని నేను చాలామంది ఉన్నారు ఇంట్లో కూర్చుని నాలుగు గోడల మధ్య లోక జ్ఞానం కోసం తల్లడిల్లి బందరికాలు ఆ ఆయరికాలు ఉయ్యరికాలు అని చెప్పుకుంటూ లోకాశలకు బానిసలై లోకం చుట్టూ పాపం చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అనుభవిస్తారు తప్పదు ఫతిఫర్ భార్య ద మోస్ట్ డేంజరస్ లేడీ క్యారెక్టర్ కట్టుకున్న వాడిని అవమానపరిచింది ఒక అమాయకుడైన సజ్జనుడైన పవిత్రుడైన యోసేపు కళంకాన్ని ఆపాదించింది దొంగ సాక్ష్యాలు ఇంటి పనివారి ముందే చెప్పింది చెప్పించింది అవ్వ కుమార్తెగా చెప్పుకుంది ఫుఫర్ భార్య అవ్వ కుమార్తె అయింది నిన్ను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు తల్లిగా నువ్వు మారగలవా మరియా స్త్రీలలో నువ్వు ఆశ్చర్యదింపబడినదానవమ్మ పరలోకం అనే మహాసామ్రాజ్యంలో మహాలోకంలో తండ్రి మనస్సును ఆకర్షించుకున్నదానవు తల్లి నువ్వు ఈ మెసేజ్ డైరెక్ట్గా గబ్బ్రియలు దూ ద్వారా పరలోకం నుండి భూమి మీదకి పంపాడు దేవుడు ఐ లవ్ యూ తల్లి నా కొడుకుని నీ గర్భంలో నుంచే నీ శరీర ఆకారాన్నిచ్చి తొమ్మిది నెలలు మోసి ఆయనను నా కొరకు అంకితం చేయి అనగానే ముప్పై ఏళ్ల తర్వాత కుమారుడిని విడిచిపెట్టింది దేవుడి కోసం తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అప్పుడప్పుడు మనిషిగా పుట్టి దేహాన్ని కలిగిన రక్త మాంసాలు కలిగిన దేహంతో ఉండటం వల్ల ప్రేమ అనేది పుట్టుకొచ్చి తొలిచూరు కుమారుడు కనబడకపోగా ఎక్కడ ఉన్నాడో ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకుని వెళ్ళి అక్కడ పిలిచినా సరే కొడుకు ప్రజల్ని విడిచిపెట్టి రాలేదు ముప్పై ఏళ్ళు మీతో గడిపాను తల్లి ముప్పై ఏళ్ళు మీ అచ్చట మచ్చట ఒక పెద్ద కొడుకుగా నా భారాన్ని నేను నెరవేర్చాను కుటుంబానికి మూడేళ్ళైనా నా పరలోక తండ్రి కోసం నన్ను భర్తకనివ్వండరాకవేయుట నేను బిగ్గరగా వేయుట వాడు విని వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము వస్త్రము తన దగ్గర ఉంచుకు నేను కిలాడీ అంటారు చూసారండి లేడీ కిలాడి వచ్చాడు భర్త ఎంత నంగనాచిలా మాట్లాడుతుందో చూడండి ఎంత నంగనాచిలా మాట్లాడుతుందో అప్పుడు ఆమె అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పు భర్తతో ఈ మాటల చొప్పున చెప్పింది ఈ మాటలు చెప్పున ఈ మాటలు చెప్పింది అనుకుంటున్నారు ఆ నీవు మన యొద్దకు తెచ్చిన నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యొద్దకు వచ్చాను నన్ను ఎగతాళి చేయటకు నా యొద్దకు వచ్చాడు నేను బిగ్గరగా కేక వేసిన నేను పెద్ద కేక వేశాను వాడు తన వస్త్రం నా దగ్గర విడిచి వాడి వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినాను బయటకు పారిపోయినా నేను చూసారా చమత్కారీ వలపులాడి జగత్ కిల్లాడి పురుషుడు కాదు జగత్ కిల్లాడి ఎవరు అవ్వ దేవుని పిల్లలారా ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోతే పుతిఫరు పుతిఫరు భార్య మధ్యన సరైన అవగాహన లేదు ఏమని విచారించాడా చదువు అమ్మా ఏమని విచారించాడో వచ్చు పంతొమ్మిదో వచ్చాడు కాబట్టి యజమానుడు యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసేనని నన్ను చేసానని భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి కోపముతో మండిపడ్డాడు అతనిని పట్టుకొని అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపడు రాజఖైదీలు రాజ ఖైదీలు బంధించే చోటున వేయించాను అతన్ని వేయించేశాడు అతడు అక్కడ చెరసాలలో ఉండేను యోసేపు చెరసాల వాసిగా మారిపోయాడు అంటే భార్య చెప్పించిన తర్వాత విచారణ వద్దా అంటే భార్య చెప్పిస్తే నిజమేనా నమ్మాడు ఆదాం తన భార్య కన కళ్ళ ముందు నిలబడి పళ్ళు తినేసి మిగిలిన పళ్ళు తన భర్త చేతికిచ్చి తినిపించినంత వరకు నోటి మాట రాలేదు ఆదాము చేతగాని ఎవరు చెప్పిన మాటలు వినకండి ఎవరు చెప్పిన మాటలు వినకండి ఈరోజు ఎవరైనా సంఘములో దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు ఏమి చెప్పినా వినకూడదు ప్రశ్నించండి విచారించండి తెలుసుకోండి అబద్ధాలే ప్రపంచాన్ని పాలిస్తున్నాయి అబద్ధాలే ప్రపంచాన్ని చెడగొడుతున్నాయి వాడు అబద్ధికుడు వాడు అబద్ధం ఆడునప్పుడు ఎలా తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడు అబద్ధికుని నుండి పుట్టిన దుష్టులు వీళ్ళు దుర్బీజులు వీళ్ళు బాస్టర్డ్స్ వీళ్ళంతా దేవునికి పుట్టిన వాళ్ళు సాతాను పిల్లలుగా పిలువబడ్డారు బాస్టర్డ్స్ వాళ్ళు పుట్టింది ఒకనికి చెప్పుకుంటున్నది మరొక తండ్రి పేరు వాడు అబద్ధికుడు పెద్ద మనిషే సైన్యాధిపతి దేశంలో ఒక మంచి స్థానంలో ఉన్నవాడే యోసేపు యొక్క పనులను క్యారెక్టర్ను చూసినవాడే నమ్మకం కలగబట్టే కదా తన ఇంట్లో ఉంచుకున్నాడే అలాంటి యోసేపుని నీ భార్య మాటలకు మండిపోతావా ఒక ఆడది కప్పగలదు విప్పగలదు కట్టుకున్న మొగుణ్ణి దూషించింది పనివాడ ఎదుట కట్టుకున్న మొగుడికి ఆవేశం రప్పించటానికి కిలాడి మాటలు మాట్లాడింది దేవుని సంకల్పానికి గండి కొట్టడానికి యోసేపును చెరసాలకు పంపించింది గుడ్ బై అండ్ గుడ్ నైట్